చేసి ఉంటారు. పేపర్ మీద చేయలేదు, అడ్వాన్స్ మోషన్ ఇస్ నాట్ గివెన్. సో అడ్వాన్స్ మోషన్ కూడా ఇవ్వలేదు, పేపర్ లో కూడా ఇవ్వలేదు. మనం వాళ్ళ పేమెంట్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ సబ్మిట్ చేశారు, ఇస్ యెట్ టు బి హ్యాండెడ్ ఓవర్. సో మన నోట్స్ లో పెట్టేది పెండింగ్ మార్చేసుకోవాలి. అడ్వాన్స్ మోషన్ ఇస్ డన్ బట్ ఎలిమినేషన్ పెండింగ్. సో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అంటే వెదర్ ఇట్ ఇస్ హ్యాండ్ ఓవర్, సో నెక్స్ట్ వన్ వీక్ ఇది కంప్లీట్ చేయాలి. సో హెన్స్ లేదు సార్, చేస్తాం సార్. Get this done. They are working to the Darsakar and get this done by today. What is that? No sir, actually, Dantamad is additional work from the missionary mobilist. So, immediately after the work. Okay, time late event here. When will you be able to complete this? By end of November, we will. End of November, I am writing it. Okay. I cannot review this closed talk. Arbitrations, you both, arbitrations you are going for appeal. Appeal, sir. Huh? ఓకే, ఎందుకు రేట్స్ ఎక్కువ? యాక్చువల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మినిస్ట్రీ నుంచి అప్పీల్ కలవని చెప్పి డైరెక్ట్ చేసేసాం. ఈవెన్తో మేము క్లారిఫికేషన్ ఇచ్చాము, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, సో మచ్ లాంగ్ టైం అయిపోయింది కాబట్టి ఆర్బిట్రేషన్ రికమెండేషన్స్ ఇవన్నీ చేసుకొని ప్రాపర్ ఎలినేషన్స్ కండిషనల్ ఎలినేషన్ ఇవ్వడానికి టైం ఉంటుంది. సో ఇది ఫాలో చేయాలి, మీరు కూడా ట్రిగర్ చేయాలి. ఇక్కడ సూపర్ ద కలెక్టరేట్ వెనవర్ యూ రిసీవ్ అ ప్రపోజల్స్ ఇమీడియట్లీ యూ ట్రిగర్ లెటర్ దట్ సబ్మిట్ ఎలినేషన్ ప్రపోజల్స్, లెటర్ రాసేసేయండి. ఓకే, సో దట్ దే విల్ ఆల్సో నాట్ ఫర్ దిస్ రైట్. 216 గవర్నమెంట్ ల్యాండ్స్కి 15 డేస్. సో ఇవాళ వాట్ ఇస్ టుడే? 21st. 22nd. సో 15 డేస్ పెట్టేసి ఒక డేట్ ఫిక్స్ చేయండి దట్ ఏటీఆర్లో. సో నెక్స్ట్ యాక్షన్ టేక్ నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ వీ విల్ రివ్యూ దాట్. ఈ చందలవాడ విలేజ్ ఇంకా జరుగుతూనే ఉంటుంది అంటున్నారు. ఇంకా మనం ఇది వాళ్ళు చెప్పిన విషయము ఇన్ పేపర్ అగ్రీ అవ్వలేదా? 80% డిఫరెన్స్ వచ్చింది. ఇట్ విల్ లీవ్ టు యూ, బట్ అన్నెసెసరీ లీగాలిటీ లీగల్ ఇష్యూస్ తీసుకురావద్దు. ఈ 41 సెంట్స్కి ఇంకా పేమెంట్ రాలేదు, దానికి ఏంటి, దానికి కంపెనీ స్కెచ్కి ఏంటి సంబంధం? ఇక్కడ ఏ ఊర్లో కావాలి ఇది కంపెనీ స్కెచ్ ఆఫ్ వాట్ విచ్ స్ట్రెచ్? 41 సెంట్స్ ఇక్కడ సింగిల్ అయిపోండా? వాట్ ఆర్ యూ డూయింగ్? అక్కడ ఏం జరుగుతుంది పని అసలు? సార్ దాంట్లో అసైన్మెంట్స్ ప్లస్ పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్, వాటికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయండి సార్. దీంట్లో ప్రీమియర్ 54 ముందు అసైన్మెంట్ జరిగిందా లేదా మీరే చెప్పాలి కదా సార్. వెదర్ ఇట్ ఇస్ అసైన్డ్ ప్రీ 54 ఆర్ నాట్ వాళ్ళు కూడా మేము అయ్యా. ఈ రోజు ఏం చేశారు, ఇప్పుడు 54 అంటే యూ యూసెల్ఫ్ షుడ్ సే దట్ ఇస్ యాస్ గుడ్ అస్ పట్టా ల్యాండ్ విల్ గివ్ యూ. దీంట్లో బీఓటీ అని ఎందుకు పెట్టారు సార్? ఏ తమాష చేస్తున్నారు? యూ అండర్స్టాండ్ ఆర్ నాట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది? అండర్స్టాండ్ చేస్తారా? వాట్ ఆర్ యూ డూయింగ్? సార్ ప్రీవియస్ గానే తహసీల్దార్స్ దానికి సంబంధించి పేమెంట్ ఇవ్వడానికి సబ్మిట్ చేశారు. స్టార్టెడ్ రెవ్యూయింగ్ లాస్ట్ 3 మంత్స్ కదా. ఈ 3 మంత్స్ లో ఇది 54 ముందు అసైన్ అయిందా లేదా అని మీకు తెలియదా? హావ్ యు గాన్ హావ్ యు నాట్ గాన్ ఇన్ టు ద రెవెన్యూ రికార్డ్స్? ఇల్లు సార్, అందుకే మళ్ళీ మీరు అంటే ప్రెస్ నోటీస్ ఇచ్చారు సార్, ఇచ్చిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేశారు సార్. పర్లేదు, యూ టేక్ అనదర్ వీక్ టైం. నెక్స్ట్ వీక్ లోపల్లో యూ కమ్ అండ్ క్లారిఫై దట్ వాళ్ళు కొత్త కొత్త విషయాలు పెట్టిన వలన యూ డోంట్ కీప్ టెలింగ్ ద స్టోరీస్. యూ డిసైడ్ వెదర్ ఇట్ ఇస్ అ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ల్యాండ్. రిమైనింగ్ ఐ లీవ్ టు యూ. ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రైవేట్ ల్యాండ్ దెన్ విల్ గివ్ కాంపెన్సేషన్. అంటే ప్రైవేట్ ల్యాండ్ 54 ముందు. ఇఫ్ ఇట్ ఇస్ అసైన్ ల్యాండ్ విల్ గివ్ యాజ్ పర్ ద జియో. ఇఫ్ ఇట్ ఇస్ వైలేటెడ్ పిఓటీ వైలేటెడ్ ల్యాండ్ విల్ నాట్ గివ్ ఎనీ కాంపెన్సేషన్.
అర్థమైందా? అండ్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఎస్సీ పర్సన్ దట్ వి కెన్ అగైన్ రెస్టోర్ వన్స్ అగైన్ టు ద సేమ్ అసోసీ అసైడి. సో అట్లాంటి ఉంటే యూ బ్రింగ్ ద కేస్, అదర్వైజ్ యూ డోంట్ యూ హ్యావ్ టు డిసైడ్, డోంట్ కమ్ అండ్ టెల్ దట్ ఇక్కడ వచ్చి కొత్తదిగా చేశారు చెప్పవచ్చు. యూ డిసైడ్ అండ్ కమ్ అవుట్ విత్ కన్క్లూజన్, యూ ఆర్ అథారిటీ. బట్ ఏమీ ప్రోగ్రెస్ లేదు, ఎందుకు పోస్ట్ అవార్డ్ యాక్షన్ కూడా ఎందుకు ఇనిషియేట్ చేయలేదు? సార్ పోర్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అడ్వాన్స్ మళ్ళీ క్లెయిమ్స్ క్లెయిమ్స్ అండర్ సర్క్యులేషన్ 36 ఉన్నాయి సార్. వెరిఫికేషన్ ఆఫ్ సర్క్యులేషన్ లాస్ట్ వన్ వీక్ మే 53 lakhs ఒక ఇంటి కూడా పెట్టలేదు సార్. దే కుడింగ్ డిస్పర్స్ అండ్ దెన్ సార్ కొన్ని క్లియర్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అలాగే కోర్ట్ కేసెస్, ఇవి తెలిసిన నోన్ కేసెస్ సార్. మనకు పీఓటీ కాకపోయినా ఇవి డైరెక్ట్ గా సివిల్ డిపార్ట్మెంట్ చేయగలిగిన దానికి ఆస్కారం ఉంది సార్. చేయాలి పర్సూ చేయండి. ఇప్పుడు సివిల్ డిపాజిట్స్ ఆల్సో యూ పుట్ ఇట్ యాస్ వన్ ఆఫ్ ద కాలమ్స్ టోటల్ పెండింగ్ క్లెయిమ్స్ 250 claims పెండింగ్ అంటున్నారు. 178 ఫీల్డ్ లో ఉందంటున్నారు. 36 కలెక్టరేట్ లో మిగతా ఎక్కడ ఉన్నాయి? విజయవాడ వారి దగ్గర మనం డిపాజిట్ చేయాలి. కానీ నేషనల్ హైవేస్ లో మాత్రం లైఫ్ జాయింట్ అకౌంట్ లోనే అట్లాగే ఉండిపోవాలి.